మై కంట్రీ మై కెరియర్ మొత్తం సొసైటీ అంతా ఏం చెప్తుందంటే పిల్లలకి మై మనీ మై కెరియర్, ఎక్కడైతే మనీ ఉందో. ఎందుకు మనకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే అంత ఇష్టం, ఎందుకు యుఎస్ఏ అంటే అంత ఇష్టం అంటే అక్కడ మనీ కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి. నిర్మాణంలో మన ప్రిన్సిపల్ ఏంటి అంటే మనం ఏం చెప్తామంటే మై కంట్రీ మై కెరియర్. మనం గనక మన కంట్రీకి మనం ఎలా ఉపయోగపడతాం అనే విధంగా మనం గనక మన కెరియర్ని డిసైడ్ చేసుకుంటే డెఫినెట్గా మనం దాంట్లోనే నేమ్ మనీ పవర్ కూడా తెచ్చుకోవచ్చు అనేది మన కాన్సెప్ట్. అబ్సల్యూట్లీ. మీరు ఇప్పుడు ఏదైతే చేశారో దీనివల్ల ఈ యూపీఎస్సీ ఇంటర్వ్యూ సిరీస్ ద్వారా కూడా చాలా మంది దీంట్లోకి వచ్చారని నాకు అర్థమైంది. సో దానివల్ల కంట్రీ సర్వీస్లోకి వచ్చారు. సో న్యాచురల్ యూ డూయింగ్ దట్ సర్వీస్. నా పరంగా చూసుకుంటే నేను నన్ను రిప్రజెంట్ చేసుకోవట్లేదు. ఆల్ 500 people ఫుల్ టైం అందరినీ కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. మా నిర్మాణ టీం, నిర్మాణ ఆర్మీ అనుకుంటాం ప్రతిరోజు. మేమందరం అయితే క్లియర్గా మా కెరియర్స్ని దీంట్లో బిల్డ్ చేసుకుంటూ రెస్పెక్టబుల్ లివింగ్, అంటే ముందెలా ఉండేదంటే సోషల్ వర్క్ అంటే ఇట్ కెనాట్ బి ఎ సోషల్ ఇంపాక్ట్ కెరియర్, ఒక జోలీ వేసుకొని వెళ్తూ ఉంటాము, ఇంతవరకే సోషల్ వర్క్ అని అనుకునేవాళ్ళం. అందువల్ల పేరెంట్స్ కూడా పంపించడానికి భయపడేవారు, వీళ్ళు రెస్పెక్టబుల్గా ఉండలేరేమో అని. అలా కాకుండా మనం ఇప్పుడు ఒక మల్టీనేషనల్ కార్పొరేట్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అని క్రియేట్ చేశాం. కాబట్టి మా లైఫ్స్ బాగానే నడుస్తున్నాయి. నాలానా ఇలా 35,000-25,000 rupees మాత్రమే తీసుకుంటాం నెలకే అనుకునే వాళ్ళు ఉన్నారు. మన ఆర్గనైజేషన్లో 10,000 rupees per month నుంచి 2.5 lakhs per month ఇచ్చే విధంగా తయారు చేసుకున్నాం. అవునా? ఎలా సార్ ఎలా పాసిబుల్ అయింది? ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇప్పుడు ఈ ఈ 30 lakh ఇండివిజువల్స్కి మనం హెల్ప్ చేస్తున్నాం కదా, ఇది ఎలా చేస్తాము? వి డెవలప్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ని ఒక 200 government schools మన ప్రాజెక్ట్స్ డెవలప్ చేశాం. దానిలో డిజిటల్ ల్యాబ్స్ పెట్టాం. డిజిటల్ ల్యాబ్స్ పెట్టి అందులో ఒక టీచర్ ఉండాలి కదా, అదొక కెరియర్. కరెక్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఫ్రీగా నేర్పిస్తాం మనం. సో వాళ్ళందరూ 500 మందిలో ఉన్నారు. మనం కార్పొరేట్ సంస్థలకి, ఎన్ఆర్ఐస్కి ఎవరైతే డెవలప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఓన్ విలేజెస్ని, వాళ్ళ ఓన్ గ్రామాలని, వాళ్ళకి ఏం చెప్తామంటే ఇక్కడ మేము ఒక బీటెక్ ఆర్ బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన కంప్లీట్గా ఉన్న పర్సన్ని, క్వాలిఫైడ్గా వెల్ క్వాలిఫైడ్ ఉన్న పర్సన్ని 25,000 rupees per month ఇచ్చి పెడతాం. దీంట్లో మాకు కాంప్రమైజ్ వద్దు, ఎందుకంటే పిల్లల్లో డెవలప్ చేయాలి అకోర్డింగ్. ఎగ్జాక్ట్లీ. ఇట్లా డెవలప్ చేసుకుంటూ తర్వాత ఎంప్లాయ్మెంట్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని పెట్టడం స్టార్ట్ చేస్తాం. మన కంట్రీ వైడ్ 50 skill development centers ఉన్నాయి ఇప్పుడు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావాలంటే కంప్యూటర్స్, ఇంగ్లీష్ ఇవి నేర్పిస్తాం 3 months. సో అమీర్పేట్లో, మధురానగర్లో అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో ఇలా 50 ఉన్నాయి. దీనికి మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు, వెల్స్ ఫార్గో లాంటి సంస్థలు, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు స్పాన్సర్ చేస్తున్నాయి. వాళ్ళకి మనం ఒకటే చెప్తాం, మనం ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఇంత ఖర్చు అవుతుంది. దీంట్లో మనం మొబిలైజర్ని పెట్టుకుంటాం, అలానే ఒక కంప్యూటర్ ట్రైనర్ని పెడతాం, ఇంగ్లీష్ ట్రైనర్ని పెడతాం. వాళ్ళందరికీ మార్కెట్ బేస్డ్ సాలరీస్ మేము ప్రొవైడ్ చేస్తాం, మంచి రైట్ ఇండివిజువల్స్ చేస్తామని ఇస్తాం అనమాట. సో అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ 3 advantages ఉన్నాయి. ఒకటి ఇంపాక్ట్, మంచి క్వాలిటీ ఇంపాక్ట్. డోనర్స్కి ట్రాన్స్పరెంట్గా మనం ఇంపాక్ట్ని చూపించగలుగుతాం, వాళ్ళ మనీ ఖర్చు చూపిస్తున్నాం. మూడవది మన టీం కూడా సోషల్ ఇంపాక్ట్ కెరియర్స్ చూపిస్తుంది. కరెక్ట్. కానీ జనరల్గా ఈ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్జిఓస్ అనండి మీరు, వీటి మీద జనాల్లో, సొసైటీలో చాలా నెగటివ్ ఇంపాక్ట్ ఉంది. చాలా. ఎలా అంటే వీళ్ళు ఫండ్స్ తెచ్చుకుంటారు, వీళ్ళు ఖర్చు పెట్టేదేమో రూపాయి, వాళ్ళు తినేసేది 100 rupees అన్నట్టుగా ఉంది. కానీ మిమ్మల్ని చూస్తే, టు బి ఫ్రాంక్, ఆయన పాపం నిందక, ఆయన కనీసం ఆయన షర్ట్ కూడా చిరిగిపోయిన విషయం ఆయన చూసుకోలేదు. వచ్చి సార్ కెమెరా కనిపిస్తుందేమో కాస్త దాన్ని కవర్ చేయండి అన్న, అంత సింపుల్ పర్సన్ ఆయన బేసిక్గా. అంటే యూఆర్ వెరీ సింపుల్, ఐ నో దట్ వెరీ వెల్. ఎందుకంటే నాకు చెప్పింది మన సజ్జనారి గారి దగ్గర నుంచి, వెంకట్ గారి దగ్గర నుంచి, మొత్తం ఆ గ్రూప్ అంతా కూడా హీ సో సింపుల్ పర్సన్ అంజలి. ఆయన చాలా ట్రాన్స్పరెంట్గా ఇలాంటి వర్క్స్ అని చేస్తున్నారు అని. అది అంటే అంత ట్రస్ట్ వర్తిని మీరు ఎలా సంపాదించుకున్నారంటే ఏం చెప్తారు? ఏం లేదు, మనం సంపాదించుకునేది ఆ 3 qualities ఇందాక నేను చెప్పాను, కోర్ వాల్యూస్, 3 principles. ఈ మూడింటినే అందరూ నమ్ముకున్నాం. నేను ఫ్రంట్ ఫేస్గా ఉన్నా కాబట్టి అది వస్తుంది నా గురించి. బట్ చాలా మంది మన ఆర్గనైజేషన్లో 3 types of individuals ఇలా నాలానే పర్సూ చేసేవాళ్ళు, కొంతమంది కెరియర్లా పర్సూ చేసేవాళ్ళు, 2 types of individuals కూడా మన దగ్గర ఉన్నారు. సో ఈ ట్రస్ట్ అనేది, యాజ్ యువర్ అవేర్, ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. మనం ప్రతిరోజు ఆ వాల్యూస్ని పార్టిసిపేట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా. మా ఫాదర్ కూడా అప్పుడు అడిగారు నాకు, నాన్న నువ్వు మంచి కాలేజ్లో చదువుకున్నావు, మంచి లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి కదా, డిమాన్స్ట్రేట్ కూడా చేసావు, సో అలాంటప్పుడు ఎందుకని వై నాట్ యు క్రియేట్ ఏ కంపెనీ. మా సీనియర్స్ చాలామంది చేశారు, ఒక 500 crores అట్లా క్రియేట్ చేసి దాన్ని ఇవ్వచ్చు కదా.
అప్పుడు మాకు ధర్మ సందేహం వచ్చింది. అప్పుడు ఎగ్జాక్ట్లీ ఇంత చేసిస్తే వాళ్ళు ఎంత చేస్తారో ఎంత తినేస్తారో మనకు తెలియదు కదా అన్న పాయింట్ ఉంటుంది. అప్పుడు ఏమి డౌట్ వచ్చిందంటే, ఏమైనా ఆలోచించామంటే, మనం గివింగ్ సొసైటీలో గివింగ్ హ్యాండ్స్, డూయింగ్ హ్యాండ్స్ ఉన్నాయి. గివింగ్ హ్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, డూయింగ్ హ్యాండ్స్, ట్రస్టెడ్ డూయింగ్ హ్యాండ్స్ కోట్ అండ్ కోట్ తక్కువ ఉన్నాయి. ట్రస్టెడ్ డూయింగ్ హ్యాండ్స్ వచ్చిన రోజున గివింగ్ హ్యాండ్స్ అనేవి ముందుకు వస్తాయి అని ఆలోచించి ట్రస్టెడ్ డూయింగ్ హ్యాండ్స్ లో ఉండాలని మా ఫాదర్ ఇంకోటి కూడా అడిగారు. నన్ను 35,000 రూపీస్, 25,000 రూపీస్ అని ఎందుకు పెట్టుకుంటున్నావు, లిమిట్ ఎందుకు పెట్టుకుంటున్నావు, ఎందుకని, వై డోంట్ యూ టేక్ లైక్ ఎనీ సీఈఓ, అలా తీసుకోవచ్చు కదా మంచిగా దీంట్లో చేయాలంటే. నేను చెప్పాను, నేను ఆలోచించుకున్న ఆలోచన ఏంటంటే, మనము ఒక లీడర్షిప్ రోల్లో ఫ్రంట్ ఫేస్గా ఉన్నప్పుడు మనం ఎప్పటి వరకు అయితే ఒక మన లైఫ్ స్టైల్ని చూస్తారు, మనల్ని చూస్తారు పీపుల్, దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటారు. అందువల్ల మనం మన లైఫ్ని అలా ఆ విధంగా చేసుకుంటూ జాగ్రత్తగా, మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా అమ్మాయి కూడా ముందే చెప్పుకొని. ఏం చెప్పారు చెప్పండి, చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో నేను కారు కొంటాను, ఇల్లు కొంటాను, నీకు బంగారం కొంటాను, ఈ క్వాలిటీ లైఫ్ ఇస్తానని మనం అష్యూరెన్స్ ఇవ్వాలి. లేదు, నేను ఇంకొక అమ్మాయి వంక చూడను, తాగను, తిరగను, ఇదన్నా. మీరేం చెప్పారు మిస్సెస్? చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మ్యారేజ్ చేసుకోకూడదు అనుకున్నాను. అయ్యయ్యో, చిన్నప్పటి నుంచి వివేకానంద థాట్స్ ఇవన్నిటిని చూసి గ్రేట్ థింగ్స్ కెన్ బి అచీవ్ త్రూ గ్రేట్ సాక్రిఫైసెస్ అని అండ్ స్వామి వివేకానంద చెప్తారనమాట. ఆయనకి రామకృష్ణ పరమహంస ఎప్పుడైతే వస్తారో అక్కడ నుంచి వచ్చినప్పుడు, వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మదర్ బాధ్యతలు చూసుకోవాలా లేకపోతే మిషన్ బాధ్యతలు చూసుకోవాలా అన్నప్పుడు ఆయన ఒకటి రాస్తారు ఆయన దానిలో, దట్ డెఫినెట్లీ మిషన్ బాధ్యతలు తీసుకోవాలి నేను ఇప్పుడు కష్టమైనా కూడా, ఇది నా గిల్టీ ఫ్యాక్టర్ ఉండిపోతుంది. ఎందుకంటే చాలా మిలియన్స్ ఆఫ్ మదర్స్ ఉన్నారు భారతదేశంలో, వాళ్ళని చూసుకోవాలని అలాంటి థాట్స్తో మనం చిన్నప్పటి నుంచి పెరిగాం కాబట్టి. కానీ మా మదర్ ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేకపోవడం ఇదంతా మా ఫాదర్ వివరించినప్పుడు నేను ఈ అమ్మాయికి వెళ్ళి ఒకటే చెప్పాను, దట్ నిన్ను నిన్నుగా డెఫినెట్గా ఉంచేటట్టు చూస్తా, నీ డ్రీమ్స్కి నేను సపోర్ట్ చేస్తా, నా డ్రీమ్స్కి సపోర్ట్ చేయాలి, నాకు ఒక 3 కండిషన్స్ ఉన్నాయి అని ప్రపోజ్ చేసి కండిషన్స్ కూడా చెప్పాడు. 2 డేస్ తర్వాత ఓకే చెప్పాడు. ఓకే, ఆవిడ కూడా ఇక్కడే ఉన్నారు, 5 నిమిషాల తర్వాత మాట్లాడు. లైఫ్ లాంగ్ 25,000 రూపీస్ పర్ మంత్ మాత్రమే తీసుకుంటాను. లైఫ్ లాంగ్ ఈ సోషల్ ఇంపాక్ట్ సర్వీస్ జర్నీలోనే ఉంటాను. నా పేరు మీద ఎలాంటి ప్రాపర్టీ కానీ బిజినెస్ కానీ పెట్టుకోను. ఈ 3 థింగ్స్ నాకు ఉన్నాయి. సో నన్ను నన్నులా ఉంచితే ఎంచగలిగే అమ్మాయి కోసం చూస్తున్నాను, నేను మిమ్మల్ని మీలా ఉంచుతా. 2 డేస్ తర్వాత నాకు ఓకే వచ్చింది మరి. ఓకే, నైస్. కానీ ఈ రోజుల్లో కష్టమేమో, మేబీ పర్సంటేజ్ వైజ్ ఇట్ హ్యాస్ ట్రెమెండస్లీ రిడ్యూస్డ్ అనిపిస్తుంది నాకైతే. యువర్ వెరీ లెక్ ఇన్ దట్ పాయింట్, దట్స్ సో నైస్. ఎంతెంతో డబ్బులుండి, కోట్ల రూపాయల డబ్బులుండి, అండర్స్టాండింగ్ లేక విడిపోయే కపుల్ని మనం ఎంతో మందిని చూస్తున్నాం కదా. సో అలాంటివి చూసినప్పుడు ఇలాంటివి చాలా మిరకల్స్ లా ఉంటాయన్నమాట మాకు. అందుకని పేరెంట్స్ ఒప్పించి చేసుకున్నాం. ఓ, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, బట్ పేరెంట్స్ ఇద్దరు పేరెంట్స్ ని ఒప్పించి 1.5 ఇయర్ వెయిట్ చేసి ఫైట్ చేసి. ఓకే, ముందే అనుకున్నాం దట్ మ్యారేజ్ చేసుకునే. అసలు లవ్ మ్యారేజ్ అనే విషయం దాచేసి మిగతా అన్ని చెప్పుకుంటూ వస్తున్నారేనా? ఫ్రెండ్షిప్ మ్యారేజ్. సో మీకు ఎలాంటి ఇబ్బందులు లేవండి? సీరియస్లీ, అంటే మీ ప్రొఫెషన్ ఇబ్బందే కదా. అయ్యో, ఇబ్బంది. అయ్యో, సమాజం మొత్తం చూసేది మీ శాలరీ బట్టి మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత సెకండ్, మీ పవర్ని బట్టి సమాజం మిమ్మల్ని డిఫైన్ చేస్తుంది. నేమ్ మనీ పవర్ వద్దు, దీనికి దూరంగా ఉంటాము అనుకునే వాళ్ళకి ప్రతిరోజు ఇబ్బందే. అవును. ఎలా అంటే, వీళ్ళు లా ఉండద్దు అని ఫస్ట్ ఎప్పుడైతే మనం స్టేట్లో మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటూ చిన్నప్పుడు పెరుగుకుంటూ చూసుకుంటున్నప్పుడు మనల్ని చాలా మంచిగా ఓకే, తర్వాత బిట్స్ ప్లానీ వచ్చింది చాలా సూపర్, తర్వాత యూరోప్ వెళ్ళారు వెరీ గుడ్, ఐబిఎం వెళ్ళారు వెరీ గుడ్, అంతవరకు మనల్ని మన తల్లిదండ్రులని చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా ఎత్తును చూపించి వచ్చేవారందరూ కూడా కొంతమంది డైరెక్ట్గా చెప్పి మా మా పిల్లలు మీ వల్ల బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు సో కాబట్టి అని విత్డ్రా అయ్యి ఫాదర్ని స్పెషల్గా కొన్ని ఈవెంట్స్కి పిలిచి, మరి మా అబ్బాయి ఇలా సింగపూర్లో ఇలాంటి ఇల్లు కొనుక్కున్నారు, ఇలాంటి ఇవన్నీ చేశారు, ఇవన్నీ చెప్తూ హర్ట్ చేస్తూ మనకి ఎప్పుడైనా ఇబ్బంది పెడితే మనం ఓకే, మనం పెద్ద పట్టించుకోం. మన పేరెంట్స్ని ఇబ్బంది పెట్టినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. సో మన ఇన్సులేటెడ్ మన కెరీర్లో, మీరు కూడా చూసారు జర్నలిజంలో, మీ స్టోరీ కూడా నా నేను రీసెర్చ్ చేసుకున్నా. సో కానీ మన పేరెంట్స్ అన్నప్పుడు చాలా ఇబ్బంది పడతాం మనం. కొంచెం బ్యాడ్ పార్ట్ ఆఫ్ సోషల్ వర్క్ ఏంటి అంటే, సోషల్ ఇంపాక్ట్ కెరియర్స్లో అప్పట్లో, ఇప్పుడులో అలాంటిది కాకుండా చూసుకుంటున్నాం, బట్ అప్పట్లో ఏంటంటే మా టైం అప్పుడు మనం సక్సెస్ అయిన తర్వాత కూడా మనీ తీసుకోం కదా, అందువల్ల అనమాట ఆ ప్రాబ్లం. ఇప్పుడు స్పోర్ట్స్లో కానీ
ఆంటర్ప్రినర్షిప్లో కానీ మనం సక్సెస్ అయ్యాక మనీ ఫేమ్ అన్నీ వస్తాయి. ఇది కంటిన్యూడ్ ఇది అనమాట.